దాన్ని పట్టుకొని ఇవాల గిట్లాడు బెక్కిన మాకిన రాతలు రాసి ఒక చావు పొద్దున్నే ఉంటది కదా ఏతే ఉంటాడు ఈటలాగిన మారిపోయిన మనిషి అంటాడు అంటే ఏం కావాలి పత్రిక అంటే ఈటలాగిన తొందరగా రాజీనామా చేయాలి వీళ్ళకే వెళ్ళిపోవాలి కాంగ్రెస్ పార్టీ లేకపోతే పార్టీ గెలుస్తుందని ఆశ పోతాడు ఇంత 100 సార్లు చెప్పిన పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఈటలాగిన కూడా పార్టీ మారినట్టు చేతుందా ఈటలాగిన అంటూ పాత్రిక ఎలగొట్టేది మనం వెళ్ళిపోవాలనుకున్నా ఎలగొట్టిన తేడా ఉంటుంది ఎన్ని బాధపడ ఈటలాగిన ఏం కొట్టాలన్నా కేసీఆర్ పెట్టి నాకు ఏం పంచాయతీ పంచాయతీ ఉంది మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేసిండ్రు 1700 మంది కార్మికులు తీసేసిండ్రు తీసేయడం తప్పని చెప్పిన మంత్రిగా ఉండి చెప్పిన నేను అడుగు మా అశోకారెడ్డి ఇక్కడనే ఉన్నాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు 39 మంది కార్మికులు చనిపోయిన తర్వాత సంఘాలు ఉంటే నేను సమస్య పరిష్కరించా మొట్టమొదటిగా అశోకారెడ్డి రాజీనామా చేయాలని చెప్పింది అశోకారెడ్డి రాజీనామా చేయాలి సంఘం రద్దు చేయాలి నేను స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రిగా ఏమి స్టేట్మెంట్ ఇచ్చి చూసాను మీరు సంఘాలు ఆనాడు ఉన్నాయి ఇవాళ ఉన్నాయి రేపు కూడా ఉంటాయి నువ్వు పుట్టినాడే సంఘం పుట్టిందని చెప్పాను నేను కార్మికుడికి అణచివేత గురయ్యేవాడికి పేదవాడికి హక్కులు హరించబడుతున్న వాళ్ళకి ఉండేటివే సంఘాలు సంఘాలే వరకు శ్రీరామ రక్ష అని చెప్పిన బిడ్డ నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కొంతమంది వ్యక్తులు వెళ్ళారు వ్యక్తులు కూడా ఇళ్ళలో ఉండి సపోర్ట్ చేస్తున్నాను కూడా ఇచ్చినట్టు ఉన్నాడు అయినా మేము అంటే మంత్రి పదవి కంటే కూడా నా 1700 మున్సిపల్ కార్మికులు జీవితాలు ముఖ్యమనిపించినవి నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన ఆర్టీసీ సంఘం నా నాయకుడు కళ్ళ ముందే కథం చేస్తున్నప్పుడు నా సంఘాన్ని రద్దు చేస్తున్నప్పుడు నా ఆర్టీసీ కార్మిక సావు కారణమైనప్పుడు ఎస్ నాకు ఆర్టీసీ ముఖ్యం అనుకోలేం తప్ప నాకు పదవి ముఖ్యం అనుకోలేం మేము ఎందుకంటున్నానంటే గట్ల ఉన్నాం మేము గట్ల కొట్టాం మీకు తెలిసి ఉండాలని మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన రైతు బంధు అనుకుంటా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇచ్చినప్పుడు నేనే ఇచ్చిన డెఫినెట్ గా ఇవి మాట్లాడతా లేని వాళ్ళకి ఇవ్వాలి తప్ప గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్ అని చెప్పింది నేను గుర్తుపెట్టుకో అంటే మంత్రి పదవి కోసం పెదులు మూస్తున్నాం కాదు మేము ఈ సమాజంలో ఉన్న ప్రజానికం ఇది అన్యాయం అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఆ అన్యాయం అని చెప్పి మేము కూడా గొంతు కలిపిన వాళ్ళం మేము గట్టలను పట్టుకొని ఇలా వీళ్ళకి ఏం కావాలి మానవ కోపం కాదు ఇది నా వ్యక్తిగత కోపం కాదు ఆంధ్రలో పోవాలి భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవాలి వీళ్ళ ఎజెండా ఉంటుంది లేకపోతే ఇక్కడ టీడీపీని అక్కడ చేసుకోవాలి ఇక్కడ ఎజెండా ఉంటుంది అది మా పరిధి అది వాళ్ళ పరిధి ఢిల్లీలో ఉన్న పరిధి నువ్వు మా ఎందుకు చేస్తావు నీకు సొంత ఎజెండా ఉంటుంది ఉంచుకోవాలి సొంత ఎజెండా కోపంతో మాలాంటి వాళ్ళని ఇట్లాంటి చేయడం మంచిది లేదు ఇలా వీళ్ళు రాస్తారు రోత రాతలని వీళ్ళు ఇంకొక పత్రిక రాస్తాడు ఆ పత్రిక 20 రోజుల రాస్తాడు మానవ రోత రాస్తాను రాస్తాను మీరు కొట్టాడుకుని ఒక అర్థం ఉంది కానీ మా మీద రోత రాతలు ఎందుకు రాస్తున్నారు మీరు ఇది బాగుంటుందా మేము అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నాం కాదు మేము శాలరీస్ ప్యారెల్కి ఇచ్చి నా వార్తలు ఏమని చెప్పడం కాదు నేను ఈ వార్త రాస్తే చూసి మిర్చులు అంతకంటే కూడా కాదు మా మేము ఎవరు మా చరిత్ర ఏందో మా కమిట్మెంట్ ఏందో మేము ఏడు పక్షాలు ఉంటామో ప్రజలకు ఉన్నది అట్లా పత్రికలు నేను చేస్తే లేదు కాలే ఛానల్ చూపిస్తాను కాలే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని లేదు కాలే లీడర్ ఎదిగినాం లీడర్ ఎదిగి ఉన్నాం మేము